సమావేశాలు నేటి నుంచి ప్రారంభం సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఇవే పూర్తిస్థాయి చివరి సమావేశాలు జనవరిలో ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు శీతాకాల సమావేశంలో రెండు ద్రవ్య బిల్లులు సహా ఇరవై ఒక్క బిల్లులను కేంద్రం సభ ముందుకు తీసుకురానుంది ఇక పార్లమెంటు సమావేశాలకు అంతరాయం కలిగిస్తే దారుణమైన ఫలితాలను చవిచూస్తారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రతిపక్ష పార్టీల నేతలను హెచ్చరించారు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన కోరారు డిసెంబర్ నాలుగు నుంచి ఇరవై రెండవ తేదీ వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇవాళ ఉదయం ఎనిమిది గంటలకు మొత్తం పదమూడు కేంద్రాల్లో కౌంటింగ్ మొదలవుతుందని రాష్ట్ర అదనపు చీఫ్ ఎలక్టోరల్ అధికారి హెచ్ లెంజెల్లా తెలిపారు మొదటిగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అనంతరం ఈవీఎంలలో పోలేని ఓట్ల లెక్కింపు ఉంటుంది ఈ సందర్భంగా శాంతి భద్రతల కోసం నాలుగు వేల మంది భద్రతా సిబ్బందిని వినియోగిస్తున్నట్లు స్పష్టం చేశారు